హాయ్ అండి నమస్తే ఈరోజు నేను ఒక డబ్బాని ఉపయోగించి బెల్లం పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో నేను ఈరోజు చూపిస్తానండి చాలా ఈజీ మెథడ్ అనమాట మనము బెల్లము దంచలేక తరగలేక అవస్థపడుతూ ఉంటాము ముఖ్యంగా ఇలాంటి జిగురు బెల్లాలైతే తరగటానికే వస్తుందండి అది కూడా చాలా టైం పడుతుంది అలా కాకుండా నేను ఇలాంటి ఉండల బెల్లం అనమాట నేను కర్నూలుకి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటూ ఉంటాను ఇది చాలా బాగుంటుంది అనమాట చాలా రోజులు నిల్వ ఉంటుంది పాడవ్వదు బెల్లము జస్ట్ లైక్ ఆర్గానిక్ బెల్లం లాగానే ఉంటుందండి చూడండి గుండ్రాయిలాగా లాగా రాళ్ళలాగా ఉంటాయి ఈ బెల్లము మేము హిందూపూర్ బెల్లం అని పిలుస్తామండి చిన్న చిన్నగా సూపర్గా ఉంటాయి వాడుకోవడానికి అయితే చూడండి గుండ్రాయితో కొట్టినా కూడా మూడు ముక్కలే అయింది చూడండి చాలా కష్టము దంచుకోవడము ఒక్క బెల్లం ఉంట దంచడానికి ఒక రెండు నిమిషాల వరకు పడుతుందండి అయితే ఇంత బెల్లం ఎలా వాడుకోవాలి ఎలా కొట్టి వాడుకోవాలి గంటలు గంటలు సమయం పట్టకుండా ఈజీ మెథడ్ ఒకటి నేను చెప్తాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు నేను ఈ బెల్లం ఉండల్ని ఈ చిన్న డబ్బాలోకి మారుస్తున్నానండి యాక్చువల్గా డబ్బా సేఫ్ అంటాను నేను ఎందుకంటే గిన్నెల్లో అయితే ఒక ప్రాబ్లం ఉంది ఎందుకు నేను మీరు వీడియో చూస్తూ ఉండండి చెప్తాను నేను ఒక ముప్పై ఉండల్ దాకా పట్టి ఉంటుందండి ఈ ముప్పై ఉండల్ని మనం దంచుకోవటానికి గ్యారంటీగా మినిమం అర్ధగంట గంట అయితే పడుతుందండి అలా కాకుండా ఈజీ మెథడ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్లో పౌడర్ అయిపోయే విధానం నేను చూపిస్తాను ఈ డబ్బాను మూతబెట్టేసి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో నేను పెడుతున్నానండి నీళ్లు పోసుకోవాలి ఒక రెండు గ్లాసుల నీళ్లు కుక్కర్లో వేసుకోవాలి ఆ తర్వాత ఈ డబ్బాని మూత గట్టిగా పెట్టకుండా లూజ్గా పెట్టుకోండి ఇందులో పెట్టేసి మనము ఆన్ చేసేసి ఒక్క పదిహేను నిమిషాల సేపు ఈ కుక్కర్లోనే ఉంచేసి తీసేసేయాలి స్విచ్ ఆఫ్ చేశాను నేను చూడండి ఇంకా ఉడుకుతూనే ఉన్నాయి ఈ నీళ్లు ఈ డబ్బాని తీసేసుకోవాలన్నమాట ఈ డబ్బాని ఇలా తీశాను నేను కత్తి ఇలా పెట్టేసి ఇలా తీసేసాను నాకు అనుకూలం అనిపించింది ఇలా తీసాను కొంచెం జాగ్రత్త తీసేటప్పుడు డబ్బా ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది అంటే ఉండలు అలాగే ఉన్నాయి చూద్దాం చూడండి ఎలా కట్ చేస్తానో ఈ ఉండలు కట్ చేయటానికి నాకు అవస్థలు పడాలన్నమాట చూడండి కత్తితో ఎంత స్మూత్గా కట్ అవుతుంది గుండ్రాయితేనే పగలగొడితే మూడు ముక్కలు అయినది కత్తితో స్మూత్గా కూరగాయలు తరిగినట్టు సూపర్గా వచ్చేస్తుందండి ఇలా మనము బెల్లం ఇలా తరిగేసుకుంటే మనకు పని చాలా సులువవుతుంది అంటే కొంచెం నేను ఇంట్లో బెల్లం వాడక ఎక్కువనే ఉంటుందండి నేను రసంలోకి కొంచెం వేస్తాను అనమాట ఆ తర్వాత రోటి పచ్చళ్ళలో కూడా కొంచెం బెల్లం వాడతాను ఇలా కర్రలుకి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటూ ఉంటాను ఆ తర్వాత మనకు ఇలాంటి ఉండలు కాకుండా పలకల్లాంటి బెల్లము అచ్చుల్లాంటి బెల్లము ఆ తర్వాత దిమ్మెల్లాంటి బెల్లం కూడా దొరుకుతుందండి దాన్ని కూడా ఇదే మెథడ్లోనే మనము చేసుకోవచ్చు ఆ తర్వాత గిన్నెలో పెట్టి కూడా చేసుకోవచ్చు కానీ గిన్నెలో పెడితే ఏమవుతుంది అంటే మనకి ఆవిరి లోపలికి పోతుందండి లోపలికి పోయినప్పుడు మనం కట్ చేసుకున్న తర్వాత అది బంకలాగా మెత్తగా అయిపోతుంది మళ్ళీ కాసేపు మనము ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకోవాలంటే నీడలోనే కాస్త ఆరనిచ్చుకోవాలన్నమాట అప్పుడు మన డబ్బాకి తీసిపెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి డబ్బా యూస్ చేసి మనము ఆవిరిలో లోపలికి పోకుండా ఇలా చేసామంటే మనకి బెల్లం ఆరపెట్టాల్సిన అవసరం లేకుండా దాచేసుకోవచ్చండి చూడండి మొత్తము తర్వాత ఇలా కట్ చేశాను కదా ఇంకా ఉండ ఇలా పెట్టేసి కత్తి అలా పెట్టేసి పెద్ద కత్తి ఉంటే మనం చేత్తో నొక్కామంటే నుసి నుసి అయిపోతుందండి చూడండి హాఫ్ కట్ చేసి నేను చేత్తో నొక్కేశాను సూ సూపర్గా అయిపోయింది చాలా ఈజీగా నాకైతే ఈ యూట్యూబ్ పనులన్నీ చేసుకుంటూ కూడా ఒక పది నిమిషాల్లో ఈ కేజీ బెల్లం మొత్తం కట్ చేశానండి ఈజీగా అయిపోతుంది అసలు నిమిషాల్లో పని టక టక చేసేసుకోవచ్చు మనకి ఉగాది వస్తుంది బొబ్బట్లకి బెల్లం కావాలి ఆ తర్వాత పాయసానికి బెల్లం కావాలి ఆ తర్వాత ఇవాళ రేపు చు చక్కరని వాడకుండా టీలోకి కాఫీలోకి బెల్లం పొడినే వాడుతూ ఉన్నారు తర్వాత వాటిలో కూడా ఈజీగా కరిగిపోతుంది అనమాట ఇలా పొడి చేసుకుంటే ఎంత సూపర్గా అయింది చూడండి ఇంకా కూడా సన్నగా ఓపికుంటే ఇంకా సన్నగా కూడా చేసుకోవచ్చు కానీ ఈ మాత్రం చాలు మరీ నుసి నుసిగా కాకుండా ఈ మాత్రం చాలు మనం అలా వేడి వేడి పదార్థాల్లో వేసేస్తూనే కరిగిపోతుంది అనమాట చూసారు కదా ఎంత బెల్లం కట్ చేశానో నేను సూపర్గా అయితే చేయగలిగాను మీకు కూడా ఇలాంటి మెథడ్స్ ఏమైనా మీకు తెలుస్తుంటే నాకు కామెంట్స్ ద్వారా తెలిపండి నేను కూడా ట్రై చేస్తాను నాకైతే ఈ మెథడ్ తెలిసిందనమాట ఇంకా కూడా నేను చూస్తూ ఉంటాను అయితే ఆ ప్రాసెస్ కంటే ఇది ఇంకా ఈజీ అనిపించింది అనమాట మనకు పని లేకుండా ఈజీగా పొడి 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 బెల్లం వస్తుంది బంక లేని బెల్లము చూడండి ఎంత పొడిగా ఉందో చేతికి బంక కూడా లేదు ఇంకా దిమ్మెల్లాంటి బెల్లం కట్ చేయాలంటే ఇంకా కష్టం అండి అది చూడటానికి స్మూత్గానే కనిపిస్తుంది కానీ గుండ్రాయితో రాదు ఆ చాకుతో చాలాసేపు ఇలా 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 కట్ చేయాలన్నమాట ఆ బెల్లం అయితే ఇంకా ఐదు నిమిషాల్లో అయిపోతుంది అనమాట చాలా త్వరగా మనకి ఇలా చేసామంటే సూపర్గా చాలా ఈజీగా పొడి చేసేసుకోవచ్చు నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తాను మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టేసేయండి ఫ్రెండ్స్ నేను ఈ బెల్లం పొడిని నేను ఏమంటారు ప్లాస్టిక్ డబ్బాలో స్టీల్ డబ్బాలో కాకుండా సీసాలో దాచేస్తానండి సీసాలో అయితే ఎక్కువ రోజులు పాడవ్వకుండా సూపర్గా ఉంటుంది అంటే వాసన రాదు ఆ తర్వాత మనకు రియాక్షన్ కూడా రాదనమాట నా ఈ మధ్య కాలంలో నేను సీసాలు ఎక్కువ వాడుతున్నాను నేను కొంచమే పొడి చేసుకుంటాను మిగతాది స్టీల్ డబ్బాలో దాచాను రోజు వాడుకోవటానికి ఇలా పొడి ఉంటుంది కదా ఇందులో పెట్టేసి స్టోర్ చేశాను అనమాట మనకు చూడ్డానికి కూడా ఇలా గాజు సీసాల్లో అలా వేసుకుంటే మనకు నీట్గా తీసుకోవడానికి వాడుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది చూసారు కదా ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు